అందులో దగ్గర 60 నిమిషాలు ఒక గంట చెప్పి నా గురించి మాట్లాడాడని తెలిసింది. తెలిసిన తర్వాత ఒక రాజకీయ విభచారి, ఒక రాజకీయ విభచారి మాట్లాడిన మాటలకి అతను మాట్లాడిన ప్రతి మాటకి స్పందించాలి కాబట్టి నిన్న కూడా నేను చెప్పడం జరిగింది. రాజకీయంలో ఉన్నప్పుడు ఎవడన్నా మనల్ని విమర్శిస్తే మనం డిఫరెంట్గా దాని మీద కౌంటర్ ఇవ్వాలి ఇవ్వాలి కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ అనేవాడు 2008లో జనసేన అనే పార్టీ పెట్టి ఎవరిని ఉద్రించాలని పెట్టి రాష్ట్ర ప్రజల్ని బాగు చేయడం కోసమా, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చేయడం కోసమా, లేకపోతే చంద్రబాబు నాయుడు బాగోగులు చూడటం కోసమా? ఆ రోజు అతను నమ్మి పార్టీలో చాలామంది మాదాస్ గంగాధర్ లాంటి వాళ్ళు, అదేవిధంగా తోట చంద్రశేఖర్ లాంటి వాడు, శ్రీధర్ లాంటి వాళ్ళు, అదేవిధంగా అశోక్ గారు అన్నారు అశోక్ గారు లాంటి వాళ్ళు, ఇంకా పెద్ద ఆయన రాఘవయ్య గారు లాంటి ఇటువంటి వాళ్ళందరూ కూడా నీ వెనకాల ఉండి నువ్వేదో ఉద్ధరించేస్తావు పార్టీనని ఆలోచించుకుని నీ వెనకాల ఉంటే ఈరోజు ఎవడో కూడా నీ వెనకాల లేని పరిస్థితి. పార్టీ స్థాపించిన రోజు నుంచి ఉన్న వ్యక్తులు ఒక్కళ్ళేని నీతో, నీ పరిస్థితి నీ పార్టీ పరిస్థితి అది. అదేవిధంగా రాజు రవితేజ అన్నవాడితో కలిసి నువ్వు పుస్తకం రాశావు. అతను బయటకు వచ్చి మిత్రమ స్నేహితుడు కలిసి పుస్తకం రాసినాడు బ్యాచ్ మీద. బయటకు వచ్చి నీ దగ్గర ఎంతలా విమర్శించాడు అతను, ఎవడున్నాడు నీతో? అటువంటిది నువ్వు 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉంటూ 30 సంవత్సరాల నుంచి నాతో ఉన్న ప్రతి వాడు కూడా ఈరోజుకి నాతో ఉన్నారు, ఈరోజు అది నిబద్ధత అంటే నీతో 2008లో ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి ఎవడు కూడా ఈరోజు నీతో లేడు. మధ్యలో వస్తాడు, ఎవరొకడో మళ్ళీ పోతాడు నీ యొక్క ప్రవర్తన చూసి. రాజకీయాల్లో వంగవీటి మోహనరంగా గారు ఫస్ట్ మీటింగ్ కాకినాడ నేను ఆర్గనైజ్ చేసి ఆ రోజు నుంచి రాజకీయంగా రంగాగారితో తిరుగుతూ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి శిష్యుడిగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారి శిష్యులు చాలామంది ఎమ్మెల్యేలు అయ్యా, మంత్రులు కూడా అయ్యారు. అందులో ప్రథమ శిష్యుని ఏమంటే నేనే, జక్కంపూడి రామ్మోహన్ రావు ప్రథమ శిష్యుని నేను. ఆ తర్వాత చాలామంది ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో. మేము పెద్దవాళ్ళు అయితే ఆయన రాజశేఖర్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని జక్కంపూడి రామ్మోహన్ గారు పరిచయం చేస్తే, కాకినాడ పట్టణంలో 2009లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు మన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు టిక్కెట్లు ఇస్తే గెలిచినవాడిని నేను. నేను 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నువ్వు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిన వాడు. నువ్వు వచ్చి నా స్థాయికి నువ్వు విమర్శించే పరిస్థితి కదా. నువ్వు పవన్ కళ్యాణ్ అయితే ఉండొచ్చు, సినిమా హాల్ ఉన్నాయి ఇతను సినిమాలు, ఎక్కువ సినిమాలు మా కాంప్లెక్స్లో ఆడి చిరంజీవి గారి కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కువ మా థియేటర్లో ఆడి ఇతను తెలియపోవచ్చు. అల్లూరు ఇద్దరు బాధ్యత దేవి శ్రీదేవి చాణక్య చంద్రబాబు థియేటర్లోనే ఇతను సినిమాలు ఎక్కువ ఆడి ఇతని గురించి నా గురించి అంత తెలియదు కానీ ఇతని మీద నాకు చాలా బాగా తెలుసు. సినిమా ఫీల్డ్ నాకు ఉన్నారు, ఇతను చెప్తా నేను ఇప్పుతాను త్వరలో కావాలంటే. అయ్యి అది మొన్నటువంటి మొన్న అదే తెలియనితనం. ఇప్పుడు అటువంటి ఏమన్నా నాకు అర్థవట్లేదు, తెలియనితనం తెప్పించుకో డీటెయిల్స్. ఎవడో కుక్క మొరిగిందని నువ్వు మొరిగేయడం కాదు కదా. విశాఖ డైరీ వెనకాల ఎవరున్నారు, ఎంఎస్ఎన్ జాడీస్ భూములు వెనకాల ఎవరున్నారు, తెప్పించుకో తెప్పించుకుంటే తెలుస్తుంది నీకు ఎవరున్నారు. మాట్లాడవు అప్పటికి నువ్వు మిమ్మల్ని డెకాటీని సీఎం ఏమో నిటోరియస్ క్రిమినల్ అని చెప్పి వాస్తవం లేదు చేసిన ఆరోపణలు ఏది వాస్తవం లేదంటున్నారు. అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు అంటున్నారు. పైగా మిమ్మల్ని పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా ఫ్యాన్ పరంగా రుచించాడు. సో లీగల్ గా ఏమైనా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటారు అంటే లీగల్ గా వెళ్ళొచ్చు కానీ నా తత్వం కాదు అది. నేను డైరెక్ట్ ఫైట్ ఇందుకు లీగల్ వాళ్ళు 10 సార్లు కూడా తెలియదు. 10 నెలలో తెచ్చుకోమన్నాం కదా. లీగల్ గా తేలాలి అంటే అదే ప్రౌడ్నర్స్ దావే చేదో ఇబ్బంది ఏం కాదు. చాలా 10 సంవత్సరాలు ఎందుకు 10 నెలలు తెచ్చేసుకుందాం? నేను ఓడిపోతే నువ్వు అన్న ప్రతి మాట ఇక్కడ నిజమని, నేను గెలిస్తే నువ్వు చెప్పిన పరిస్థితి అబద్ధమే కదా. 10 నెలలో పెడుతూ ఛాలెంజ్ ఇస్తున్నాను అతనికి. మిమ్మల్ని లెకైట్ అని సీఎం నేమ్ నెటోరియస్ క్రిమినల్ గోండా రౌడీ అని డైరెక్ట్ గా అన్నారు కదా. అతను ఏమనాలి వెళ్ళి సీఎం చెప్పి వెళ్ళి అతను ఏమనాలి పాకిస్తాన్ అనాలి బ్రోకర్ అనాలి ఏమనాలి అతను నేను ఏమనాలి. చాలా మాటలు నచ్చింది అతను కనుక అతను దయాశక్తి క్రిమినల్ ఏమన్నాడు సార్
సీఎం జగన్ నెటోరియస్ క్రిమినల్. డీజీపీ సీఎం జగన్ కూడా మీకే వక్తాస్ పలుకుతున్నారు. కాకినాడ చుట్టుపక్కల ఎక్కడ కబ్జా జరిగినా ఏం జరిగినా సరే చూసి చూడట్లు వివరిస్తున్నారు. అసలు ఇక్కడ లాండ్ ఆర్డర్ లేదని చెప్పండి. అదే చెప్తా తాగుబోతు పక్కన వాగితే తాగుబోతులు వాగైతుంది. అదే కాదు మీరు ఒకటి చెప్పండి. మీరు అలా మీరు మీరు ఒక కబ్జా చెప్పండి. నాకు రైల్ ఫ్యాక్టరీకి సంబంధించి రోడ్ ప్రత్యేకించి మీరు పట్టుపడి నియోజకవర్గంలో బంధువులకి రైల్ ఫ్యాక్టరీకి సంబంధించినందుకు రోడ్ వేసుకున్నారు తప్ప అక్కడ ప్రజల రోడ్ ఆఫీస్ చెప్పనా అక్కడ ఏదైతే బ్రిడ్జ్ వచ్చిందో డేట్లు తీసుకోండి. బాగోగులు చూడలేదు అక్కడ డేట్లు తీసుకోండి. అక్కడ ఒక బ్రిడ్జ్ వేయడం జరిగింది. అప్పటికే మా ఫ్యాక్టరీ కట్టలేదు అక్కడ అక్కడ మా ఫ్యాక్టరీగా కట్టలేదు. మీకు ఇన్ఫర్మేషన్ నేను జనవాణి చూసాను సార్ ఒకటి చెప్పండి సార్. మేము పల్లా ఏ రోజు వచ్చాము సార్ అక్కడ దారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించిన రైల్ ఫ్యాక్టరీ ఉంది సార్ అక్కడ బ్రిడ్జ్ చేసుకున్నారు సార్ అని నేను రాసేసుకోవటం. ఏమాలో అర్థంలేదు రాసేసుకో తప్పలేదు దామిట్లే తెప్పించుకో. ఆ బ్రిడ్జ్ టెండర్ పిలిచిన రోజుకి ఆ ఫ్యాక్టరీ కట్టలేదు అక్కడ